भारतीय जनता पार्टी नायक मास्क लेकिन बैठ पब्लिक प्लेस कनबड़ते मीद केस समर्थित सीपी गारिनी मेमी संदर्भंग अड़ता करीमनगर सीपी गारिनी मरी गंगुल कमलाकर वारी द्वयम वारे वाली मिगता मीद के अड़ता सर नाग गोड़ मध्य अवसर लेदान समर्थे पोलील की इधर केटीआर गार मो गचिबौली फ्लैओवर ओपन चेसन तरह प्रजल तो नलगौंड अदे रक गचिबौली फ्लैओवर ओपन चेसन तरह युवराजु केटीआर गास्क लेकिन प्रजा बाहल्यकोचि जनल भुजाल मीदेको माटड़े फोटो इधी इवी रे जीवो 25 12 20 21 ఇచ్చిన జీవో 1 1 20 22 రోజు జీవో ఇచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రులు సాక్షాత్తు మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు చేసినటువంటి మీటింగ్ 3000 బైకుల తోటి పెద్ద ర్యాలీ చేసినామని నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల ఆఫీషియల్ ట్విట్టర్ పేజీ లోంచి ప్రింట్ తీసుకున్నాం ఇది ఇది మేము చేసినటువంటి వార్త కాదు ఇది మేము తయారు చేసింది కాదు ఇది ఇది నల్గొండ జిల్లా గౌరవ ఎమ్మెల్యే ఒకతను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసుకున్నాడు యువరాజు ర్యాలీని यह र्यी में 3000 बैकल पोस्टर केटीआर गारी मास्क ले मरी वीलेवरी नेशनल डिजास्टर मैनेजमेंट एक्ट एवरी वर्तीचनपू तन सों कार्यलय में एंपी गार तन पार्लमेंट कार्यलय ली र्यी चित्रमी एंपी गार तन सों पार्लमेंटरी पार्टी कार्यलय लन तुम दीक्ष कुटना जागरण दीक्ष की पब्लिक प्लेस रे వేల మందిని జమ చేయలేదు తనంతట తాను ప్రభుత్వం కళ్ళు తెరవడానికి ఒక జాగరణ దీక్షను పెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు సో వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ అనేది కరీంనగర్ సిపి గారు చెప్పాలి ఈ కరీంనగర్ సిపి గారి ప్రవర్తన రామగుండం సిపి ఉన్నప్పటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిన రామగుండం సిపిగా ఉండి కరీంనగర్ లో ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయినప్పుడు ఇట్లా ఒక నిరసన కార్యక్రమం జరిగితే నాటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారి మీద చేయి వేసినడనేటువంటి కేసు పార్లమెంట్ లో స్పీకర్ గారి దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘించి వారి హక్కులకు భంగం కలిగించిండి అని చెప్పి మీద భౌతిక దాడికి పాల్పడ్డాడని ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కరీంనగర్ సిపి ఆయన మీద నేను చాలా సందర్భాల్లో ఎన్నికల సంఘానికి కూడా చెప్పినాను హుజూరాబాద్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇట్లాంటి కరీంనగర్ సిపి భౌతిక దాడులకు పాల్పడేటువంటి వ్యక్తి ప్రజా ప్రతినిధులను గౌరవించినటువంటి వ్యక్తిని తెచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నిక చేస్తే మాకు నష్టం కలుగుతుందని చెప్పినాం కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద దాడి జరిగితే కూడా మౌనంగా చూసినటువంటి అధికారి కరీంనగర్ సిపి ఆయన హయాంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించబడుతుందని అయితే మేము అనుకుంటలేం ప్రజల ఆశీస్సులతోటి హుజూరాబాద్ గెలిచొచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరింత ఫ్రస్ట్రేషన్లకు పోయినట్టు కనబడుతుంది నేను నిన్నటిదాకా అనుకున్న ఎవరో పీకే సలహాలు ఇంటున్నారని కొత్తగా నాకు బుదిగాల చెప్పిరు పోలీస్ వాళ్ళు సార్ ఇది పీకే సలహా కాదు సార్ కొత్తగా ఒక ఆయన టీకే అన్నట ఆయన జాయిన్ అయ్యింది సార్ మా పేపర్లు మా టీవీలన్నీ ఆయననే నడుపుతున్నాడు ఆ టీకే సలహా మేరకు ఇట్లాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు సార్ నువ్వు రిపోర్టర్ అయితే రిపోర్టింగ్ పని చేయి తప్పుడు సలహాలు ఇచ్చి బీజేపీ నాయకుల మీద భౌతిక దాడులకు దిగుమని ఈ పీకేలు సలహాలు ఇచ్చినా టీకేలు సలహాలు ఇచ్చినా తెలంగాణ చరిత్రను ఒకసారి కేసీఆర్ గారు ఎంగకమల్ల ఆలోచించాలి